హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 401కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ నుంచి, ఆసూస్ 6Z ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ప్రైస్ కూడా మనం అనుకున్నట్టుగానే, ఇంతకుముందు మీకు గతంలో చెప్పారు 33 మధ్యలో అయితే ఈ ప్రైస్ అయితే తీసుకొస్తారని చెప్పి. సో మనకి అదే రకంగా అయితే వీళ్ళు ప్రైస్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ స్పెక్స్ ఆల్రెడీ మనకు గతంలో తెలిసిన స్పెక్సే, బట్ ఒకసారికి ఈరోజు లాంచ్ అయింది కాబట్టి ఒకసారి స్పెక్స్తో అయితే స్టార్ట్ చేద్దాం. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.40 inches ఉంటుంది. ఇది మనకి 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట, ఎంఓఎల్ఈడీ డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు. ఈ డిస్ప్లే కోసం మనకి ఎటువంటి నాచు, పంచ్ హోల్స్ ఇలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఒకసారికి మనకి ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి బ్యాక్ కెమెరా నుంచి ఫ్లిప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 6GB, 64GB, 6GB, 128GB, అలాగే 8GB, 256GB ఈ రకంగా వీళ్ళు వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి, రెండు చూసుకుంటే మనకి ఒకటే కెమెరా అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చరికి 48 MP, ఇది సోనీ ఐమాక్స్ 586 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా వచ్చరికి 13 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. అంటే మనకి ఫ్లిప్ కెమెరా మనకి ఫ్రంట్కి వచ్చినప్పుడు మనం సెల్ఫీస్ దిగడానికి, మనం వైడ్ యాంగిల్లో వీడియో షూట్ చేయడానికి ఎవరైతే బ్లాగర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ వచ్చరికి మనకి ఫ్లిప్కార్ట్లో జూన్ 26 అంటే ఈ నెల 26 నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 6GB, 64GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చేసరికి 31,999, అంటే దగ్గర 32,000 రూపాయలు పెట్టారు. 6GB, 128GB వేరియంట్ వచ్చేసరికి 34,999 రూపాయలు పెట్టారు. ఇక 8GB, 256GB వేరియంట్ కనుక చూసుకుంటే 39,999 రూపాయలు పెట్టారు. సో మనం స్పెక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆ ప్రైస్కి ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. మనం 6GB, 64GB వేరియంట్ అయితే మీకు సరిపోతుంది. సో మీకు కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇది కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కూడా మనకి డ్యూయల్ కెమెరా, అందులోనే మనకి 48+13 MP అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీకు కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీకు ఇది చాలా చక్కగా అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా చూసుకుంటే వీళ్ళు 5000 mAh బ్యాటరీతో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు చక్కగా అయితే ఉంటుంది. కాదు, మీరు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ మీ మొబైల్కి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. మీకు K20 Pro అయితే వస్తుంది కాబట్టి అక్కడ మనకి MOLED డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. సో అందులోనూ ఆ మొబైల్ కూడా చూసుకుంటే మనకి బిలో 30 తీసుకొస్తారు, ఎందుకంటే అది రెడ్మీ. సో రెడ్మీ వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్ని అయితే అంచనా వేస్తుంది. అంచనా వేసి ఆ మార్కెట్లో అప్పటి వరకు ఉన్న మొబైల్స్ బట్టి వీళ్ళు వచ్చేసరికి ప్రైస్ని అయితే డిసైడ్ చేస్తారు. సో మీకు నేను అనుకోవడం మాత్రం అది 28 లోపే తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను రెడ్మీ K20 Pro. సో చూద్దాం, మీకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అయితే ఇంకొక 4 వారాలు అయితే ఆగండి. ఇక అలాగే మనకి ఆసూస్ 5Z, ఎంతముందు ఆసూస్ జెన్ఫోన్ 5Z అని పిలిచేవాళ్ళం కదా, ఇప్పుడు దాన్ని ఆసూస్ 5Z అనే పిలవాలి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చరికి వీళ్ళు కట్ చేసినట్టుగా అయితే వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన ఏదైతే ఈ ప్రైస్ ఉందో ఈ ప్రైస్ వచ్చరికి పర్మనెంట్ అని అనట్లేదు వీళ్ళు, లిమిటెడ్ టైం వరకే అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇందులో మనం 64GB వేరియంట్ కనుక చూసుకుంటే 22,000 రూపాయలు దొరుకుతుంది. అదే మరి 128GB వేరియంట్ అయితే 26,000 రూపాయలు ఉంది. ఇక 256GB వేరియంట్ వచ్చేసరికి 28,000 రూపాయలకి అయితే వీళ్ళు అమ్ముతున్నారు. సో నన్ను అడిగితే ఈ ఆఫర్లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, వీళ్ళు ఇప్పుడు లిమిటెడ్ టైం అని చెప్పేసి ప్రజెంట్ ఉన్న డివైసెస్ని అమ్మేసుకోవడం కోసమే, తర్వాత మళ్ళీ ఈ ఆఫర్లు అయితే మళ్ళీ వీళ్ళు తీసుకొస్తూనే ఉంటారు. నన్ను అడిగితే వెయిట్ చేయమని చెప్తాను, ఇది లాస్ట్ ఇయర్ మొబైల్. సో వెయిట్ చేస్తే మనకి K20 వస్తుంది, లేదంటే K20 Pro వస్తుంది. సో K20 Pro మనకి తక్కువలో వస్తే మీరు ఆ మొబైల్ని తీసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ ఇండియా ఈరోజు ట్విట్టర్లో వచ్చేసరికి ఒక పోస్టర్ అయితే పోస్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనకి గెస్ వాట్స్ కమింగ్ అని చెప్పేసి వీళ్ళైతే హింట్ ఇస్తున్నారు. ఏమొస్తుందో మన అందరికీ తెలుసు, మనకి రెడ్మీ K20 అండ్ K20 Pro ఈ రెండు మొబైల్స్ అయితే వీళ్ళు ఎలాగో తీసుకురాబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళు ఈ విధంగా పోస్టర్ని అయితే టీజ్ చేస్తున్నారు, అంటే మేము వస్తున్నాం త్వరగా, అతి త్వరలో అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా మనకి మనోజ్ కుమార్ జైన్ కూడా వచ్చేసరికి ఒక ట్విట్ అయితే పెట్టాడు అనమాట. ఇతను వచ్చేసరికి మనకి 4 వారాల్లో వెయిట్ చేయండి, 4 వారాల్లో మేము అయితే మేము ముందుకు రాబోతున్నాం అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ అయితే మళ్ళీ టీజ్ చేయడం అయితే మొదలు పెట్టాడు, అంటే ఫోక్ చేస్తున్నాడు అనమాట. వన్ స్టెప్ వన్ పంచ్ వన్ రౌండ్ అని చెప్పేసి ఇతనైతే 1-1-1 అని చెప్పేసి అయితే టీజ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి వీళ్ళు తెలిసిందే కదా రెడ్మీ వచ్చేసరికి ఎవరో ఒకరిని ఫోక్ చేయకుండా ఉండదు. సో ఏవైతే మనకి బడ్జెట్ మొబైల్స్ ఉంటాయో ఆ సెగ్మెంట్లో వచ్చేసరికి వీళ్ళు రియల్మీని ఫోక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు K20 అండ్ K20 Pro తీసుకొస్తున్నారు కాబట్టి ఆ సెగ్మెంట్లో ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటన్నిటికీ వీళ్ళు ఈ రకంగా అయితే ఫోక్ చేస్తూ ఏమిటి చేస్తూనే ఉంటారు రానున్న రోజుల్లో. సో ఇవి అన్నింటిని మనం సీరియస్గా తీసుకోకూడదు, సరదాగా తీసుకొని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ట్విట్స్ని చూసి. తర్వాత చూసేసరికి మనకి నోబెల్ స్కియాడో అని ఒక కంపెనీ వచ్చేసరికి మన ఇండియాలో 40 inches ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేసింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 17,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు, రూపాయి తగ్గించి. ఇందులో 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, స్క్రీన్ మిర్రింగ్ సపోర్ట్ ఉంటుందంట, వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఇందులో 500 వరకు మనం అప్లికేషన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. సో అందులో చూసుకుంటే మనకి హాట్స్టార్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ ఈ రకంగా చాలా
అప్లికేషన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో సరికి మనకి అఫీషియల్గా ఆండ్రాయిడ్ అయితే ఉండదు, మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న సరే అంత గ్రేట్గా అయితే పనిచేయదు. బట్ ఒకసారికి మీకు ఒక స్మార్ట్ టీవీ కావాలి తక్కువ ప్రైస్లో అనుకుంటే ఈ మొబైల్ ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. రీసెంట్గా చూసుకుంటే మనకి జేవీసీ అనుకుంట, జేవీసీ కూడా ఇదే రకంగా అయితే కొన్ని టీవీలను అయితే లాంచ్ చేసింది తక్కువ ప్రైస్లో. ఇది కూడా ఆ కైండ్లోనే వీళ్ళు ఓ టీవీని అయితే లాంచ్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు నోకియా నుంచి నోకియా 8 సిరాకో ఈ రెండు మొబైల్స్కి ఒకసారికి జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రోల్ అవుట్ అయితే అవుతుంది. ఒకసారి మీరు ఈ మొబైల్ ఏమైనా వాడుతున్నట్టయితే చెక్ చేసుకోండి, మీకు జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి డైసాన్ నుంచి డైసాన్ పూర్ కూల్ మీ ఎయిర్ ప్యూరిఫైర్ని వీళ్ళు ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. దీన్ని వచ్చేసరికి ఎప్పుడో లాంచ్ చేశారు, మన ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ఇండియాలోకి దీని సేల్లోకి అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ కనుక చూసుకుంటే 25,900 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే పెట్టారు. డిస్ప్లే కూడా ఉంటుంది అంటున్నారు. సో ఈ డిస్ప్లేలో ఒకసారికి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నారు. 30 మినిట్స్ నుండి 8 అవర్స్ వరకు మనం స్లీపింగ్ టైం అయితే ఇందులో సెట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి మనకి ఇండియాలో ఇంత ప్రైస్ పెట్టి ఎయిర్ ప్యూరిఫైర్లు కొనేవాళ్ళు అయ్యో నాకు తెలిసి అంత ఎక్కువ మంది అయితే లేరు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ V30 5G వేరియంట్ని జూన్ 20వ తారీఖున అంటే రేపు వచ్చేసరికి వీళ్ళు యూఎస్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. వెరైజోన్తో వీళ్ళు టైఅప్ అయ్యి ఈ మొబైల్ని అయితే అక్కడ 5G వేరియంట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే దీని ప్రైస్ చూసుకుంటే అక్కడ $999.99 అయితే పెట్టారు. అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 70,000 రూపాయల వరకు వీళ్ళు అక్కడ దాని ప్రైస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో 5G వేరియంట్ ఉన్న మొబైల్ని ఈ నెల 26 నుంచి 28వ తారీఖు మధ్యలో అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు గివ్ మీ 5 అని చెప్పేసి పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏ మొబైల్ తీసుకొస్తున్నారు ఏంటి అనే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనకి 26వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. వీళ్ళు 5G వేరియంట్ ఉన్న మొబైల్ అయితే ఒకటి ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు ఆ మొబైల్ మీద. సో ఆ మొబైల్ అయితే వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వీళ్ళు మార్కెట్లోకి ఎప్పుడులోకి తీసుకొస్తారు అనేది కూడా మనకి అప్పుడే తెలుస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus 7 Pro ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ 9.5.8 రోల్ అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ వచ్చేసరికి మే నెల సెక్యూరిటీ ప్యాచ్ అలాగే వచ్చేసరికి మనకి టచ్ సెన్సిటివిటీని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. మీరు ఎవరైనా 7 Pro అని వాడుతున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన మోటరోలా 1 Pro ఈ మొబైల్ సంబంధించి మనకి ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ ఈ మొబైల్లో కనుక చూసుకుంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాలతో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం డిజైన్ కనుక చూసుకుంటే ఏదైతే Mate 30 Pro తీసుకురాబోతున్నారో హువావే, సో అదే రకంగా అయితే మనకి ఇక్కడ డిజైన్ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. మనకి స్క్వేర్లో సెంటర్లో అయితే వీళ్ళు 4 కెమెరాలు పెట్టి అయితే ఈ మొబైల్ని అయితే చూపిస్తున్నారు. సో ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రాబోతున్నట్టుగా అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనిపించట్లేదు. ఎం లోగోలో అయితే వీళ్ళు ఎప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొస్తారు, బట్ ఒకసారికి ఈ ఎం లోగోలో మనకి ఫింగర్ ప్రింట్ ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు. ఇంకా వీళ్ళు చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి 21:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చూసుకుంటే 1 విజన్ కానివ్వండి 1 యాక్షన్ అనుకుంటా. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి 21:9 ఎక్స్పెక్టేషన్తో సేమ్ డిజైన్లోనే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ కూడా మనం చూడడానికి అయితే అదే డిజైన్ లాగైతే కనిపిస్తుంది. బట్ ఒకసారి రేర్ సైడ్ మనకి 4 కెమెరాలు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ని వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎంతలో తీసుకొస్తారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. స్పెక్స్ గురించి కూడా మనకి ఏమీ తెలియదు. వీళ్ళు 1 విజన్ చూసుకుంటే మనం ఇండియాలోకి తీసుకొస్తామని ఎప్పుడో టీజ్ చేశారు. ఇప్పుడు వరకు మనకి ఇండియాలోకి ఇంకా 1 విజన్ అయితే రాలేదు. ఈ లోపే చూసుకుంటే 1 యాక్షన్ అని చెప్పేసి ఇంకో మొబైల్ అయితే ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూసుకుంటే 1 Pro అని చెప్పేసి ఇంకో మొబైల్ అయితే చూపిస్తున్నారు. సో వీళ్ళు చూపించడానికన్నా ముందు మార్కెట్లోకి తీసుకొస్తాం బెటర్ అని చెప్తాను. సో తర్వాత న్యూస్ వస్తారు మనకి కౌంటర్ పాయింట్ నుంచి. కౌంటర్ పాయింట్ ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ క్వార్టర్ 1 రిపోర్ట్ అయితే బయటికి తీసుకొచ్చింది. సో లాస్ట్ ఇయర్ క్వార్టర్ 1తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మనకి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. 8% వరకు మనకి ఇక్కడ ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ అయితే డ్రాప్ అయినట్టుగా కౌంటర్ పాయింట్ అయితే చెప్తుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకి యాపిల్ వచ్చేసరికి 47% వరకు మార్కెట్ షేర్ని అయితే కలిగి ఉంది. అయినప్పటికీ యాపిల్ చూసుకుంటే 20% అయితే డ్రాప్ అయినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక సామ్సంగ్ వచ్చేసరికి 2nd ప్లేస్లో 25%లో ఉంది. హువావే 16%లో 3rd ప్లేస్లో ఉంది. ఇక 5th ప్లేస్లో 6th ప్లేస్లో కనుక చూసుకుంటే గూగుల్ అలాగే వన్ ప్లస్ అయితే ఉన్నాయి. ఇంకా అదర్స్ వచ్చేసరికి 8th ప్లేస్లో ఉన్నట్టుగా అయితే ఈ కౌంటర్ పాయింట్ అయితే చెప్తుంది. అలాగే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఏదైతే స్ట్రీమ్ సర్వీస్ చూసే వాళ్ళు ఉంటారో వీళ్ళు వచ్చేసరికి ఎక్కువ శాతం 35 ఏళ్ళు లోపు వాళ్ళు మాత్రమే ఎక్కువగా స్ట్రీమ్ సర్వీసెస్ని అయితే చూడడానికి ఇష్టపడుతున్నట్టుగా అయితే కౌంటర్ పాయింట్ అయితే చెప్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే మనకి 1 ప్లేస్లో మనకి హాట్స్టార్ అయితే కనిపిస్తుంది. హాట్స్టార్నే ఎక్కువ మంది అయితే చూస్తారు, ఎందుకంటే అందులో వచ్చేసరికి సీరియల్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో 35 ఏళ్ళు లోపు వాళ్ళులో చూసుకుంటే ఎక్కువ మహిళలే ఉంటారనమాట. సో వాళ్ళే ఎక్కువ హాట్స్టార్ని అయితే చూస్తూ ఉంటారు. ఇక అలాగే మనకి Redmi 7 Pro ఈ మొబైల్ వచ్చేసరికి 3C సర్టిఫికేషన్ పాస్ అయినట్టుగా ఇక్కడైతే లిస్ట్లో అయితే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే Redmi 6 అండ్ Redmi 6 Pro, Redmi 6A ఈ 3 మొబైల్స్ని ఒకేసారి తీసుకొచ్చారు. ఈసారి ఏంటో మరి వీళ్ళు విడతల వారీగా అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ Redmi 7A, Redmi 7 ఈ రెండు అయితే లాంచ్ అయితే అయిపోయినాయి. బట్ ఒకసారికి Redmi 7 Pro నే వీళ్ళు ఇంకా లేట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారికి 3C సర్టిఫికేషన్ అయితే పాస్ అయినట్టుగా
తెలుస్తుంది అనమాట. ఇందులోసరికి ప్రాసెసర్ ఏం వాడుతున్నారు అనే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి ఉన్న రూమర్స్ ప్రకారం 710 కానీ 712 ప్రాసెసర్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. మరి నాకు తెలిసి ఆ ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయకపోవచ్చు. నేను అనుకోవడం 660 ప్రాసెసర్లు ఏమైనా తీసుకొస్తారని చూడాలి. ఇక అలాగే మనకి హువావే P30 ప్రో ఈ మొబైల్కి వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే వీళ్ళు డీసీ డిమ్మింగ్ అయితే యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకి లో లేటెన్సీ బ్లూటూత్ స్ట్రీమింగ్ సర్వీస్ను కూడా వీళ్ళు ఇందులో అయితే తీసుకొచ్చారు. అలాగే కెమెరా క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసినట్టుగైతే అర్థమవుతుంది. మీరు ఎవరైనా హువావే P30 ప్రో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి బోట్ బాస్ హెడ్స్ 950 అని చెప్పి హెడ్ ఫోన్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈసారి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కాదు, వైర్డ్ హెడ్ ఫోన్స్ అనమాట. సో వీటి వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ప్రైస్ చూసుకుంటే రూపాయి తగ్గించి 1300 రూపాయలు కూడా దీని ప్రైస్ అయితే పెట్టింది. సో అదే ప్రైస్లో అంటే ఇంకో 200 వేసుకుంటే 1500లోనే వీళ్ళ బ్లూటూత్ డివైసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. మరి వీళ్ళు ఎంత ప్రైస్లో దీన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. మనకి వీళ్ళు సిస్టమ్ కోసం దీన్ని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రివోల్ట్ నుంచి రివోల్ట్ RV400A బేస్డ్ ఎలక్ట్రానిక్ బైక్ ను మన ఇండియాలో అయితే నిన్న లాంచ్ చేసింది అనమాట. సో ఈ రివోల్ట్ CEO వచ్చేసరికి మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మ అనమాట. ఈ బైక్ వచ్చేసరికి మనకి అప్ టు 85 కిలోమీటర్ స్పీడ్ తో అయితే వెళ్తుంది అంటున్నారు. ఇది 125cc బైక్ అనమాట. వన్ టైం మనం చార్జ్ కనుక చేసినట్టయితే 156 కిలోమీటర్స్ వరకు ఈ బైక్ మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీన్ని మనం చార్జ్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న పవర్తో అయితే మనం అంటే మన 15 amps సాకెట్ ఉంటుంది కదా, సో దాంట్లోనే వీటిని వచ్చేసరికి చార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి దీంట్లో మనకు డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. దీన్ని మనం మొబైల్ ఫోన్తో కూడా మనం దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మనం స్టార్ట్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అలాగే మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది చూపిస్తూ ఉంటుంది. బైక్ లొకేషన్ ట్రేస్ చేస్తుంది. అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బైక్ వేసుకొని బయటకు వెళ్తే వాళ్ళు ఎక్కడున్నారనేది మనం ట్రేస్ చేయొచ్చు. లేదంటే మన బైక్ పోతే దాన్ని ట్రేస్ చేయొచ్చు. సో ఈ రకంగా వీళ్ళు లొకేషన్ కూడా ఇది చూపిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఈ బైక్ను వచ్చేసరికి వీళ్ళు జూన్ 25 నుంచి అమెజాన్లో వీళ్ళు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది వీళ్ళైతే రివీల్ చేయలేదు. సో ఇక్కడ ఉన్న రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది 120,000 రూపాయల దగ్గర ఈ బైక్ ప్రైస్ ఉంటుంది అన్నట్టుగైతే సమాచారం ఉందనమాట. సో చూద్దాం మనం కూడా ఈ బైక్ ను అన్బాక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ట్రూకాలర్ VoIP అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఈ కాలింగ్ ఫీచర్ని వచ్చేసరికి ఇప్పుడు అందరికీ రోల్ అవుట్ చేస్తున్నట్టుగైతే సమాచారం అయితే ఉందనమాట. గతంలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఫీచర్ని వచ్చేసరికి ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి కొంతమంది మీద టెస్ట్ అయితే చేస్తుందని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి నాన్ ప్రీమియం మెంబర్స్ కూడా వీళ్ళు వచ్చేసరికి ఈ ఫీచర్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.